నమస్తే అండి, నేను మీ డాక్టర్ ఏల్చూరి రాజారంజిత్. గత 2 రోజులుగా టీవీలో ఏ మీడియాలో చూసిన ఒకే ఒక టాపిక్ రన్ అవుతుంది, అలోపతి వర్సెస్ ఆయుర్వేద. అలోపతి వర్సెస్ ఆయుర్వేద ఏ విషయంలో అంటే, కోవిడ్ పేషెంట్స్ ఏం తినాలి ఏం తినకూడదు. ఒక్కసారి కోవిడ్ వచ్చిన తర్వాత, సారీ నాకు పేషెంట్స్ అని అంటాం ఇష్టం లేదు, కోవిడ్ వచ్చిన వ్యక్తి అని అంటాం ఇష్టం. పేషెంట్ అనే మాట ఒక ఒక వ్యక్తికి కోవిడ్ వచ్చిన తర్వాత మీరు పేషెంట్ అయ్యారు అని అంటే, ఆ ఒక్క పదం చాలు తన్ని చాలా ఒక నెగిటివ్ మొమెంటం లో తీసుకెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు. సో ఒక కోవిడ్ వచ్చిన వ్యక్తిని మనం తనకి ఎలాంటి ఆహారం మనం డిసైడ్ చేయాలనే దాంట్లో చాలా డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. నేను చూస్తూనే ఉన్నాను టీవీలో, అలోపతి డాక్టర్స్ చాలా మంది చెప్తున్నారు ఇలాంటి ఆహారం తీసుకోవాలని, ఆయుర్వేద డాక్టర్స్ చెప్తున్నారు ఇలాంటి ఆహారం తీసుకోవాలని. బీయింగ్ అన్ ఆయుర్వేద డాక్టర్ అండ్ ఎండి ఆయుర్వేద డాక్టర్, నేను కొన్ని విషయాలు నా పరంగా, నేను లాస్ట్ ఆల్మోస్ట్ 2006 అంటే 15 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ కోవిడ్ ని నేను ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి చూస్తున్నాం కాబట్టి, నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను కొన్ని క్వశ్చన్స్ ఆర్ నేను అనుకున్నవి, నా లైక్ నా అడ్వైజర్స్, నేను కోవిడ్ వచ్చిన వ్యక్తులందరికీ నేను చెప్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అలోపతి డాక్టర్స్ చెప్తున్నారు కోవిడ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా మీరు ప్రోటీన్ తీసుకోవాలి, అండ్ ప్రోటీన్ సంబంధించిన చికెన్ కానీ లేకపోతే ఎగ్స్ కానీ మిల్క్ కానీ కర్డ్ కానీ వాట్ ఎవర్ తీసుకోవాలని అంటారు. ఆన్ ది అదర్ సైడ్ ఆయుర్వేద డాక్టర్స్, మీరు చికెన్ తీసుకోవద్దు, ఎగ్స్ తీసుకోవద్దు, మిల్క్ తాగొద్దు, కర్డ్ తీసుకోవద్దు అని చెప్తారు. సో దీనివల్ల ఏంటంటే, ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడిపోయింది, ఏం తినాలి ఏం తినకూడదు. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఏర్పడింది, ఇన్ని రోజులు కోవిడ్ నుంచి బయటపడ్డామా లేదా అమ్మ బాబోయ్ అనే పరిస్థితి ఉన్నప్పుడు, ఒక కోవిడ్ వచ్చిన వ్యక్తి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే దాని మీద ఇంత డిబేట్ జరుగుతున్నందుకు నాకు చాలా చాలా బాధగా ఉంది. బేసిక్ గా మీరు అలోపతి డాక్టర్స్ సార్, రెస్పెక్టెడ్ డాక్టర్స్, మీరు చెప్తున్నారు కంపల్సరీగా చికెన్ తీసుకోవాలి, ఎగ్స్ తీసుకోవాలి, అండ్ మిల్క్ తగలమని. ఓకే, ఇఫ్ అ కోవిడ్ పర్సన్, అఫెక్టెడ్ పర్సన్, ఇఫ్ ఈస్ అ ప్యూర్ వెజిటేరియన్, ఇఫ్ ఈస్ అ బ్రాహ్మిన్ ఆర్ అ ప్యూర్ వెజిటేరియన్ హూ హ్యాస్ నెవర్ హ్యాడ్ నాన్ వెజ్ ఇన్ హిస్ లైఫ్, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఒక్కసారి చెప్పండి. వెజిటేరియన్ ఫుడ్ లో కూడా చాలా ఉన్నాయి కదా సార్, ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్స్ ఉన్నాయి, సోయాబీన్స్ లో 36 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది సార్, యూ కెన్ అడ్వైజ్ దాట్. అండ్ సోయా కాకుండా పనీర్, పనీర్ లో 18 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది. అండ్ పప్పులు, మనం తినే ప్రతి పప్పులో, అది కందిపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, ఏ పప్పు అయినా కావచ్చు, ఈ పప్పుల్లో 14 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శనగలు, శనగల్లో 39 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది. వీటన్నిటిలో ప్రోటీన్ ఉన్నప్పుడు ఒక వెజిటేరియన్ పర్సన్ హూ కెనాట్ హ్యావ్ నాన్ వెజ్, తను నాన్ వెజ్ ఎలా తీసుకోగలడు? అండ్ ఎలా అంటే, ఇలాగ మన డాక్టర్స్ మనం చెప్పామని, అమ్మో మనం ఇన్ని రోజులు మనం తినలేదు, కోవిడ్ వచ్చేసింది, ఇప్పుడు ఈ టైంలో మనం వీళ్ళు చెప్పింది తీసుకోకపోతే, మనం ఇన్ని రోజులు చికెన్ తినలేదు, ఎగ్స్ తినలేదు, కంపల్సరీగా తినేస్తేనే మనం బతుకుతున్నాం, మనం బతుకుతాం అనే స్టేజ్ కి, అనే మైండ్ స్టేటస్ కి పేషెంట్స్ వచ్చేసారు సార్. క్వినోవా తీసుకోండి, క్వినోవాలో కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 14 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది. క్వినోవా ఏంటి, ఎలా అయినా యూజ్ చేయొచ్చు, ఒక పౌడర్ ఫామ్ లో తీసుకొని అది ఒక ఉప్మా రవ్వలా తీసుకోవచ్చు, అలాగే ఒక దోశ పిండిలా తీసుకోవచ్చు, అలాగే మనం కంపల్సరీగా ఒక మన బిర్యానీలో వాడుకోవచ్చు, మనం బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ లో ప్రతి దాంట్లో వాడుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ మన నట్స్ ఉన్నాయి కదా, లైక్ వాల్నట్స్ ఉన్నాయి, చియార్ సీడ్స్ ఉన్నాయి, వీటన్నిటిలో డ్రై ఫ్రూట్స్ లో, వీటిలో మోస్ట్ ఆఫ్ ద డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్ ఉంది. సో వీటన్నిటిలో ప్రోటీన్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఇవన్నీ తీసుకోవటం వల్ల కూడా వాళ్ళలో ప్రోటీన్ లెవెల్స్ అనేవి కంపల్సరీ మెయింటైన్ అవుతాయి సార్. బట్ ద థింగ్ ఈస్ ఏంటంటే, హాస్పిటల్స్ కెనాట్ ప్రొవైడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ వెరీ ఈజీ టు ప్రొవైడ్ చికెన్ అండ్ ఎగ్స్, అండ్ దట్ ఈస్ వై పీపుల్ ఆర్ ప్రిస్క్రైబింగ్ దిస్. బట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు ఎనీ ఆఫ్ ద అలోపతి డాక్టర్స్, ఐఎమ్ ఫ్రాంక్లీ టెలింగ్ దిస్, బట్ ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వెజిటేరియన్స్, వాళ్ళ పరిస్థితి ఏంటి అని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను సార్. మీకు ఇవన్నీ తెలుసు ఉంటాయి, నాకంటే చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. సో బట్ ఏంటంటే ఇది. అండ్ కమింగ్ టు ద ఆయుర్వేద డాక్టర్స్, మీరు చికెన్ తినకూడదు, మీరు ఎగ్స్ తినకూడదు, మీరు ఇవి తినకూడదు అని అంటే, సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, కోవిడ్ వచ్చిన వ్యక్తి
తను ఒకసారి ఇప్పుడు ఉన్న పరిస్థితులకి చాలా మంది చనిపోతున్నారు రోజుకి. సో వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంటే, న్యూస్ చూసిన తర్వాత అమ్మో మనకు కూడా ఇలా అయిపోతుందేమో, మనం కూడా ఉంటామా లేదో అనే పరిస్థితికి మనం వచ్చేస్తాం. అలాంటి పరిస్థితుల్లో ప్రతి వాళ్ళ జీర్ణశక్తి ఒకటేలా ఉండదు కదా సార్. కంపల్సరీగా కొంతమంది జీర్ణశక్తి చాలా బాగుంటుంది, వాళ్ళకి తినాలనిపిస్తుంది, కొంతమంది జీర్ణశక్తి చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాటిలో మీరు చెప్పింది తప్పకుండా పాటిద్దాం. కానీ ఎవరు జీర్ణశక్తి అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రం వాళ్ళు ఇష్టమైంది వాళ్ళు తినివ్వండి సార్, తప్పేం లేదు. వాళ్ళు లైఫ్ లాంగ్ తినాలని కూడా లేదు. వాళ్ళు నిజంగా వాళ్ళ జీర్ణశక్తి బాగుండి, నిజంగా వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ అయ్యి వాళ్ళకి చికెన్ అండ్ ఎగ్స్ ఇవన్నీ తినటం వల్లనే వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతున్నాయి, ప్రోటీన్ లెవెల్స్ పెరుగుతున్నాయి బాడీలో అంటే, లెట్ దెమ్ హ్యావ్. ఈ డిస్కషన్ వల్ల, ఈ డిబేట్ వల్ల ఏమవుతుందంటే, జనంలో చాలా సందేహాలు ఏర్పడిపోయి అమ్మో మేము ఇది తింటే ఇదేమవుతుందో, అమ్మో ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఇది చెప్పేశారు, అలోపతి డాక్టర్స్ ఇది చెప్పేశారు అని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు తీసుకునే మెడిసిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ చెప్పారు అలోపతి డాక్టర్స్, లిస్ట్ ఆఫ్ 5 మెడిసిన్స్ చెప్పారు, అజిత్రోమైసిన్ కావచ్చు, అవమెక్టిన్ కావచ్చు, డాక్సిసైక్లిన్ కావచ్చు, లిమ్సీ కావచ్చు, జింకోవిట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. దాంతోపాటు మనం కూడా కొన్ని చెప్తున్నాం, మన ఇమ్యూన్ బూస్టర్స్ మనం కొన్ని చెప్తున్నాం. అలోపతి వాళ్ళకి కొన్ని తెలియంది ఏమంటే, మన దగ్గర కూడా వైద్యం ఉంది, ఆయుర్వేదంలో కూడా దీనికి వైద్యం ఉంది. కాకపోతే ఇది ఏంటంటే, దీన్ని వెలుగులోకి తీసుకురావటానికి మనం చాలా కష్టపడాలి. మనం ఇప్పుడు మా సుదర్శన గణవటి, మా సుదర్శన ఖాడ, మా సుదర్శన రసం అని చాలా విధాలుగా చాలా మంది ఇప్పుడు గ్రామాల్లో ఇప్పుడు లైన్ల తరబడి, మనం ఇప్పుడే న్యూస్ చూసాను, దీంట్లో లైన్లో ఒక 200 మంది లైన్లో ఉన్నారు. ఆయన ఇచ్చేది ఏంటి? సేమ్ మా సుదర్శన గణవటి ఫార్ములేషన్ ని ఆయన చేసి ఇస్తున్నారు. ఇది ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం? గవర్నమెంట్ దగ్గరకు మనం ఎందుకు తీసుకెళ్లలేకపోతున్నాం? మనం మా సుదర్శన్ గణవటిలో అది జండు ప్రిపరేషన్ కావచ్చు, బైద్యనాథ్ కావచ్చు, మా సిద్ధ నాగార్జున ఆయుర్వేద ఫార్మసీ ప్రోడక్ట్ కావచ్చు, 42 రకాల ఔషధాలు ఉన్నాయి దాంట్లో. ఎంతో కష్టపడి మనం ఆ ఔషధాలను మనం ప్రిపేర్ చేసి మనం వెలుగులోకి తీసుకొచ్చాం. అండ్ మేము, మాకు ఒక 100 ఫ్రాంచైజెస్ ఉన్నాయి. దీంట్లో కోవిడ్ వచ్చిన వ్యక్తులకి మేము ఈ ఔషధాన్ని ఇచ్చి, వాళ్ళు వాడే ఈ అలోపతి మెడిసిన్స్ తో పాటు మన మెడిసిన్స్ కూడా వాడి చాలా తొందరగా రికవర్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే, మనం అలోపతి వాళ్ళకి వెళ్ళి లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మనం చెప్పినా కూడా ఆధారాలు తీసుకురండి, ఎలాగా ఏంటి, ఇప్పుడు ఇది వాడుతున్నా ఇది తగ్గుతుంది, మీ మెడిసిన్స్ వాడితే తగ్గుతున్నాయి ఏంటి రోజు అని వాళ్ళు అడుగుతున్నారు. దీనికి మనం కంపల్సరీగా దీన్ని మనం కష్టపడి మనం దీన్ని కూడా మనం వెలుగులోకి తీసుకురావడానికి ట్రై చేయాలి సార్. అంతేగాని మనం అన్నెసెసరీ డిబేట్స్ లైక్ మనం ఇది తినాలి వాళ్ళు ఇది తినాలి, ప్రతి మనిషికి జీర్ణశక్తి అనేది ఒకటి ఉంటుంది సార్, కంపల్సరీగా ఆ జీర్ణశక్తి పరంగానే ఆ మనిషి ఏం తినాలో ఏం తినకూడదు. మీరు చెప్పినట్లుగా కంపల్సరీగా ఎవరైతే ఇప్పుడు కోవిడ్ వచ్చిన ప్రతి వ్యక్తికి జీర్ణశక్తి దెబ్బతినదు, ఓకే, ఒక 70% దెబ్బతిన, మిగతా 30% అసిమ్టమాటిక్ ఉంటారు, వాళ్ళ జీర్ణశక్తి చాలా బాగుంటుంది, వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ అయి ఉంటారు. కంపల్సరీగా వాళ్ళు ఏం తినాలో, వాళ్ళకి ఏం తినాలనిపిస్తుందో, వాళ్ళ టేస్ట్ బడ్స్ ఎలా యాక్టివేట్ అవుతాయి, వాళ్ళకి ఏం అనిపిస్తుందో అది తినాలి తప్ప, మనం చెప్పిందే తింటే వాళ్ళు మెంటల్లీ వాళ్ళు వీక్ అయిపోయి కంపల్సరీగా ఇంకొక రోగానికి దారితీస్తుంది అది. సో అందుకని నేను చెప్తున్నాను, లెట్ అస్ స్టాప్ దిస్ డిబేట్. మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కోవిడ్ వచ్చిన వ్యక్తి తప్పకుండా సురక్షితంగా దాని నుంచి బయటపడి రిపోర్ట్ అనేది నెగిటివ్ రావాలి. ఇలాగే మనం ఆలోచించాలి తప్ప, అలోపతి ఇలా చెప్పారు, ఆయుర్వేదం ఇలా చెప్పారని అలోపతి వాళ్ళు ఒక డిబేట్ పెట్టి, ఆయుర్వేద వాళ్ళు ఇలా డిబేట్ పెట్టి, దయచేసి కోవిడ్ వచ్చిన వ్యక్తుల్ని మాత్రం ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లోకి మాత్రం తీసుకురాకండి. వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు, బట్ ఇంకా సఫర్ చేయనివ్వకండి వాళ్ళని. సో ఈ విధంగా చేస్తే మాత్రం, నేను చెప్పిన వెజిటేరియన్ డైట్, అలాగే ఆయుర్వేదంలో కూడా చాలా ఇమ్యూన్ బూస్టర్స్ ఉన్నాయి, మేము కూడా చాలా ఇమ్యూన్ బూస్టర్స్ మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. మన దగ్గర తులసి అర్కం, మా సుదర్శన గణవటి, అలాగే ఓమ అర్కం, అలాగే అశ్వగంధ టాబ్లెట్స్, ఇవి ఈ రూపంలో మేము వితిన్ 2 డేస్ లో మేము బయటకు తీసుకురాబోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఇది వాడుకోండి. ఒక కిట్ రూపంలో చేస్తున్నాం, ప్రొటెక్ట్ ఫ్రమ్ కరోనా బై యూజింగ్ అవర్ న్యాచురల్ ఆయుర్వేదిక్ హర్బ్స్ అని. దయచేసి ఇది యూజ్ చేసి అందరూ దీని నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. నా క్షమాపణలు, దయచేసి నేను ఏదైనా అలోపతి గురించి ఆయుర్వేదం గురించి తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నాకు కోవిడ్ సంబంధించిన వ్యక్తులు బయటపడాలి, ఎంత తొందరగా బయటపడితే అంత ముఖ్యం, నాకు అదే ముఖ్యం నాకు. ఓకేనండి, థ్యాంక్ యూ, జై హింద్. అందరూ హ్యాపీగా ఉండండి, మాస్క్ వేసుకోండి అండ్ ఆరోగ్యంగా ఉండండి. జై ఆయుర్వేదం.